గత కొంతకాలంగా చూస్తున్నాం టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే చాలామంది టీఆర్ఎస్కు సపోర్ట్ చేసే కొందరు సామాన్య ప్రజలు కానీ కార్యకర్తలు కానీ అదేదో పెద్ద తప్పుగా భావించి సోషల్ మీడియా ద్వారా వీడియోస్ పెడుతూ తిడుతున్నారు. అది కొంచెం ఇబ్బందిగా ఉంది. వాళ్ళని నేను ఒకటి అడుగుతున్నా, అంటే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎవరూ ప్రశ్నించకూడదా? ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే అది తప్పుగా భావిస్తున్నారు. జర్నలిస్టులకు ప్రత్యేకమైన స్థానం ఉంది మన దేశంలో. శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వహణ శాఖ, న్యాయశాఖ, తర్వాత ఫోర్త్ ఎస్టేట్గా పత్రికా రంగం, మీడియా రంగాన్ని చెప్పుకోవచ్చు. వాళ్ళ డ్యూటీ మన ప్రజల పక్షాన, అంటే ప్రజలకు తెలియజేయడానికి. ప్రభుత్వం చేసే పనులు, ఏ పనులైనా సరే ప్రజలకు తెలియజేసేది వీళ్ళే, మధ్యవర్తుల్లాగా. అలాంటి వాళ్ళు వాళ్ళగినంగా ప్రశ్నిస్తలేరు. ఎవరో ఒకరిద్దరు ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు ప్రశ్నిస్తుంటే వాళ్ళపై దాడి చేస్తున్నారు. ఇక సామాన్య ప్రజలు ఎవరో ఒకరు ధైర్యం చేసి వీడియో పెట్టో లేదంటే ఏదో విధంగా ప్రశ్నిస్తే వాళ్ళపై కేసులు పెడుతున్నారు. అంటే ఇంకా ఎవరు ప్రశ్నించకూడదా? ప్రభుత్వం ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడినా, ఎలాంటి పనులు చేయకపోయినా ఎవరు అడగకూడదా? నేను అడిగేది అదే. మనకు అడిగే హక్కు ఉందా లేదా? ఇతరులకు ఇబ్బంది కలగకుండా అడుగుతున్నాం అంతే కదా. అది ఎందుకు ఇబ్బందిగా అనిపిస్తుంది? చేయండి, ఇప్పుడు చేస్తామని చెప్పండి అంతేగాని దానికి ఎందుకు అంత ఇబ్బంది, మీకు ఇబ్బంది అనిపిస్తుంది? ఇంకొకటి నాకు ఒకటి అర్థం అవటం, మొన్నటికి మన తీన్మార్ మల్లన్న గారి పైన దాడి చేసిండ్రు, అదేవిధంగా అతన్ని టార్గెట్ చేసి అతన్ని విలన్గా చూస్తున్నారు. నాకు ఒకటి అర్థం అవ్వలేదు, అతను అవినీతి అక్రమాలకు పాల్పడ్డా లేదంటే అతను ఏమైనా దొంగతనం చేశాడా, అసలు అతను ఏమన్నా అబద్ధం ఆడాడా, ఎందుకు గురించి అతను టార్గెట్ చేశారు? అతను ప్రజలకు తెలియని విషయాలన్నీ ప్రజలకు తెలియజేస్తుండు. నాకు తెలిసి అతను ఎప్పుడైతే ప్రశ్నించడం మొదలుపెట్టాడో అప్పటి నుంచే ఈ ప్రజలకందరికీ చాలా విషయాలు తెలుస్తున్నాయి. అది మంచిదే కదా. ఒకవేళ మీపై ఎవరిపైనన్నా అవినీతి ఆరోపణ మోపినప్పుడు అది మాది కాదు, మేము అట్లా అలాంటి వాళ్ళం కాదు అని నిరూపించుకునే దమ్ము మీకుంటే నిరూపించుకోండి. అంతేగాని అతను మంచిగా ఎక్కడ అన్యాయం జరిగినా తక్షణమే చూపెట్టి ప్రజలని మేల్కొల్పిస్తుండు, మంచిదే కదా. అతని టార్గెట్ చేశారు. ఇక సామాన్య ప్రజలైతే వాళ్ళు ఎవరో ఒకరు ధైర్యం చేసి మాట్లాడదాం అంటే వాళ్ళపై కేసులు, ఇంకెవరు ప్రశ్నించాలి? దయచేసి అర్థం చేసుకోండి. ప్రభుత్వం, మాకు టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే ఎలాంటి కోపాలు, శత్రుత్వం ఏం లేదు. ఎందుకంటే మాకు కావాల్సింది ఏంటి? పాలన. సరైన పాలన ఉంటే అదే మాకు చాలు. పాలన కరెక్ట్ లేకుంటే ప్రశ్నిస్తారు ఎవరైనా, అంతే కదా. మన దేశంలోనే కొన్ని రాష్ట్రాలలో 25 సంవత్సరాల నుండి ఒకే వ్యక్తి ముఖ్యమంత్రిగా పరిపాలన కొనసాగిస్తున్నారు. అంటే అర్థం చేసుకోండి, ఆయన పాలన అంత మంచిగుంది కాబట్టి ప్రజలకినంగా అతనికి సపోర్ట్ చేస్తూ మళ్ళీ మళ్ళీ అతన్ని గెలిపిస్తారు. ఆ విధంగా పరిపాలన చేస్తే బాగుంటుంది. అంతేకాని ఏదో ఇంకా మా ఇష్టం వచ్చినట్లు మేమే చేస్తాం అది ఇది అంటే ప్రజలకినంగా చూస్తున్నారు. దయచేసి అర్థం చేసుకోండి. మీకు అది లైఫ్ లాంగ్ పరిపాలన ఏం కాదు కదా, 5 సంవత్సరాలు. ఎవరైనా 5 సంవత్సరాలు, తర్వాత మళ్ళా ఎన్నికలు వస్తాయి, మళ్ళీ గెలిచిన వాళ్ళు మాత్రమే మళ్ళా పదవి ఉంది కదా అని కేసులు పెట్టడాలు, మీ ఇష్టం ఉన్నట్లు చేయడాలు, అది తప్పే కదా. దయచేసి అర్థం చేసుకోండి. మాకు కావాల్సింది సరైన పరిపాలన కావాలి. ఆ సరైన పాలన జరుగుతలేదు కాబట్టి ప్రజలు కానీ ప్రతిపక్షాలు కానీ జర్నలిస్టులు కానీ ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నించే హక్కు అందరికీ ఉంది. ఒక ప్రభుత్వ ఉద్యోగులకు తప్ప ఎవరైనా ప్రశ్నించవచ్చు. అర్థం చేసుకోండి. ఇంకా అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు, నాకు అర్థమైతే లేదు ఎక్కడుంది అభివృద్ధి. ఆంధ్ర ప్రాంతంలో అంటే ఆంధ్ర వారితో కలిసి ఉన్నప్పుడు ఏ విధంగా ఉందో, ఇప్పుడు కినంగా ఏదో కొంచెం అటు ఇటు కొద్దిగా మారింది తప్ప అదే విధంగా ఉంది. ఏం అభివృద్ధి ఉంది? దాదాపు ఆంధ్ర వాళ్ళతో మనం కలిసి ఉండి ఒక 58 సంవత్సరాలు కలిసి ఉన్నాం. ఈ 58 సంవత్సరాలలో చాలా అన్యాయాలు జరిగినాయి. సింపుల్గా ఒక విషయం ఏంటంటే, ముఖ్యమంత్రి పదవి 58 సంవత్సరాల కాలంలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన 13 మంది 52 సంవత్సరాలు పరిపాలన కొనసాగిస్తే, ఈ తెలంగాణ ప్రాంతానికి చెందిన కేవలం 3 అంటే 3 వ్యక్తులు మాత్రమే ముఖ్యమంత్రి పదవి చేపట్టి పరిపాలన కొనసాగించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాగంగా మనకు. అంటే ఆ విధంగా నీళ్లు, నిధులు, నియామకాలు ఇలా వీటిలో కూడా చాలా అన్యాయం జరిగింది కాబట్టి ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో బలిదానాలు చేసిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. సాధించుకున్నాక ఏమైనా అభివృద్ధి జరిగిందా అంటే, ఏదో ఒక్క సైడే అభివృద్ధి చేస్తే కాదు కదా.
రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేయాలి. కొంత ప్రాంతం అభివృద్ధి చేసి మిగతా ప్రాంతాన్ని వదిలేస్తే కనుక ఇబ్బంది కదా. అభివృద్ధి అనేది రాష్ట్రం మొత్తం జరగాలి. అది ఇంకొకటి, ఒకటే రంగం కాదు. వ్యవసాయ పరంగా అభివృద్ధి చెందితే ఇంకా రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందినట్లే అని కాదు కదా. వ్యవసాయంతో పాటుగా పారిశ్రామిక రంగం, సేవా రంగం ఉన్నాయి కదా. సింపుల్గా చెప్పాలంటే ఒక దేశం అభివృద్ధి చెందాలని, అంతెందుకు అభివృద్ధి చెందిన దేశాలు కొన్ని తీసుకుంటే, అమెరికా కానీ, జర్మనీ కానీ, జపాన్ కానీ, ఇలా కొన్ని దేశాలు తీసుకుంటే జాతీయ ఆదాయంలో వాళ్ళ ఆ దేశాల యొక్క వాటా వ్యవసాయ రంగంలో 8% కంటే తక్కువగా ఉంటుంది. అమెరికాలో 3% లోపే ఉంటుంది. అంటే అక్కడ సాంకేతిక పరంగా వ్యవసాయంలో వ్యవసాయం చేస్తారు, అంటే ఉత్పాదకత చాలా ఎక్కువ ఉంటుంది. వ్యవసాయంపై ఆధారపడే జనాభా చాలా తక్కువగా ఉంటుంది, కానీ ఉత్పాదకత చాలా ఉంటుంది. మన దగ్గర ప్రచ్ఛన్న నిరుద్యోగిత, ఇద్దరు చేసే పని 10 మంది చేస్తున్నారు. అంటే ఉద్యోగిత లేదు కాబట్టి, నిరుద్యోగులు ఎక్కువైరు కాబట్టి ఏదో ఆ విధంగా చేస్తున్నారు. అది కాదు కదా, సాంకేతికత విరగాలే. ఇలా చాలామంది ఒకరు ఒక పని చేసేది 10 మంది చేసే బదులు ఒకరు చేసే విధంగా ఆ విధంగా ప్రోత్సహించాలి. అంటే టెక్నాలజీ పరంగా ఏ విధంగా వ్యవసాయం చేయాలో ఆ విధంగా మీరు తీసుకురావాలి మార్పులు. అది అభివృద్ధి అంటే. అంతేగాని ఈ రైతు బంధు, రైతు బీమా ఏదో కొంచెం లబ్ధి చెందుతుంది. ఇందులో అయినా కొన్ని మార్పులు చేయాలి, దయచేసి అర్థం చేసుకోండి. కొందరైతే రైతు బీమా, రైతు బంధు పథకం డబ్బులు అవసరం లేదని ప్రభుత్వానికి రిటర్న్ ఇస్తున్నారు, వాళ్ళకి ధన్యవాదాలు. ఆ విధంగా ఉండాలి. ఎందుకంటే లక్షల ఆస్తి ఉన్నవాడు 2 ఎకరాల పొలం ఉంది అనుకో, మామూలుగా అతనే ఫ్రీగా వస్తున్న డబ్బులని తీసుకుంటుండు, అతనికి అవసరమే లేదు ఆ డబ్బులు. అట్లా చాలామంది రిటర్న్ ఇవ్వడం వల్ల సామాన్య ప్రజలు, సామాన్య రైతులకు 1 ఎకరా 2 ఎకరాలు వానికి ఉన్నవానికి లబ్ధి చెందుతుంది కదా. కొన్ని డబ్బులు ఎక్కువిస్తే వాడన్నా ఎలాంటి బయట వడ్డీ తీసుకురాకుండా ఇవే డబ్బులతో వ్యవసాయం చేసుకొని బ్రతుకుతాడు కదా. ఇట్లా ఈ విధంగా ఆలోచించి ఈ విధంగా చేస్తే బాగుంటుంది. అంతేగాని ఏవో మీరు చేయకపోతే ఏదో ప్రశ్నిస్తే ఇంకా అదేదో పెద్ద తప్పు అన్నట్లు, ఇక మీరందరూ తప్పు మాట్లాడుతుంటారు అన్నట్లు కేసులు పెట్టడాలు, అది కాదు. అర్థం చేసుకోండి, మాకు ప్రభుత్వం అంటే ఏం కక్ష కాదు, ఏం కాదు. పరిపాలన కరెక్ట్ లేకుంటే ఏ ప్రభుత్వం అయినా సరే, టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, ఏ ప్రభుత్వం ఉన్నా ఇలాగే ప్రశ్నించాలి. ప్రశ్నిస్తేనే, ప్రశ్నించే తత్వం పెరుగుతూనే ఈ పరిపాలన అనేది సక్రమంగా ఉంటుంది. దయచేసి ప్రజలారా అర్థం చేసుకోండి. మీరు కనుక కొన్ని చట్టాల గురించి తెలుసుకోండి, కొన్ని చట్టాలు కానీ, కొన్ని సెక్షన్స్ కానీ, ఐపీసీ సెక్షన్స్ ఇట్లా ఉంటాయి కదా, సిఆర్పిసి సెక్షన్ అంటే ఏంటి, మినిమం కొన్ని కనీస అవగాహన తెలుసుకోండి. కొందరైతే ఉట్టిగానే భయం పడతారు. దయచేసి ధైర్యంగా అడిగే తత్వం రావాలి ప్రజల్లో, వస్తేనే మార్పు వస్తుంది. ఇంకా బానిస బ్రతుకులే మేము బ్రతుకుతామంటే ఇంకా ఎవరు ఏం చేయలేరు, అర్థం చేసుకోండి. ఇంకా కొందరైతే హైదరాబాదు, మన తెలంగాణలో గత 60 సంవత్సరాలలో చేయని పరిపాలన 6 సంవత్సరాలలో చేసినామన్నారు. నాకైతే చాలా నవ్వొచ్చింది అసలు. ఎందుకంటే అంటే గత 60 సంవత్సరాలలో మన మామూలుగా ఆంధ్రప్రదేశ్ అనుకో, అప్పుడు కలిసి ఉన్నాం కదా, ఈ ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ అనే ప్రాంతం ఎవరికి తెలియదా? ఎందుకు సార్ అలా మాట్లాడతారు? ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే, అసబ్జాయిలు, కుదుబ్షాయిలు అప్పటి నుంచి అయినా సరే మన హైదరాబాద్ అంటే ఒక బ్రాండ్ అంతే. ఎందుకంటే దేశంలోనే ముంబై, ఢిల్లీ, కోల్కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ఇవి మహానగరాలు, అభివృద్ధి చెందిన నగరాలు అంటే ఇవే. ఇన్ని 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో మొత్తంలో ముఖ్యంగా ఈ 6 ప్రాంతాలనే మొదటిగా చెప్పుకుంటాం. ఇప్పుడు ఈ 5-6 సంవత్సరాలు వచ్చింది కాదు కదా, అప్పుడు 1990లో నూతన ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు అప్పటి నుంచి ఇంకా ఫుల్గా అభివృద్ధి చెందింది హైదరాబాద్, ఐటీ పరంగా కానీ అట్లా. అందుకే నేను ఏంటంటే అనేది, అప్పటి నుంచి అభివృద్ధి ఉన్నందుకే ఇప్పుడు కొంచెం పెరిగింది కాబట్టి అభివృద్ధి ఉంది. అంతేగాని మొత్తం మేమేం చేసినామంటే అది కాదు కదా. కొందరు చాలామంది అయితే నవ్వుతున్నారు, ఆ విధంగా కాదు. దయచేసి అభివృద్ధి అయితే అంత చేయండి. వ్యవసాయం ఒకటే కాకుండా మిగతా పారిశ్రామిక రంగం, సేవా రంగం, దేశం అభివృద్ధి చెందాలంటే పక్క నేను చెప్పేదే కాదు, అందరూ ఒక దేశం అభివృద్ధి చెందు. మన దేశం, నేను చిన్నప్పటి నుంచి భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని చదువుతున్నాం. అభివృద్ధి ఎప్పుడు చెందుతుంది? అందుకే ఒక దేశం అభివృద్ధి చెందాలంటే వ్యవసాయ రంగంపై ఆధారపడే జనాభా తగ్గుతూ పారిశ్రామిక రంగం, సేవా రంగంపై ఆధారపడే జనాభా పెరగాలి. ఆ విధంగా పెరిగితేనే ఒక దేశం అభివృద్ధి చెందుతుంది. దయచేసి ఆ విధంగా మీ పరిపాలన ఉండాలని కోరుకుంటున్నాం. అంతే తప్ప ఇంకా వేరే ఏం లేదు. అలాగే నిరుద్యోగులైనా దృష్టిలో పెట్టుకొని, దయచేసి నిరుద్యోగులకు చాలా అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కొన్ని 100,000 మంది, 1,000,000 మంది, 1,00,000 మంది వస్తున్నారు కాబట్టి. ఇడికే నిరుద్యోగిత దాదాపు 20 లక్షల పైననే నిరుద్యోగిత తెలంగాణలో ఉంది.
నిరుద్యోగులనుగుణంగా అర్థం చేసుకొని నోటిఫికేషన్ తక్షణమే కొంచెం విడుదల చేయాలని, అదేవిధంగా టెట్టు పెట్టి 2 సంవత్సరాలు అవుతుంది, ప్రతి 6 నెలలకు ఒకసారి పెట్టాలి రూల్ ప్రకారం అయితే. సీటెట్ ప్రతి 6 నెలలకు ఒకసారి పెడుతున్నారు కదా, అదేవిధంగా టెట్టు పెడితే బాగా. మీరు నోటిఫికేషన్ చేసిన దాంట్లో దాదాపుగా కానిస్టేబుల్ జాబ్సే 70% ఉన్నాయి, మిగతా జాబ్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళకి ప్రాబ్లమే కదా. మాలాంటి వాళ్ళు, నేను 2 పీజీలు బీఈడి చేసినాం, మాకంటూ ఒక ఏదో ఒక జాబ్ కొట్టాలని ఆశ ఉంటుంది. ఓన్లీ కానిస్టేబుల్ జాబ్లు అవి ఎక్కువగా ఉంటే వేరే వాళ్ళకి ఇబ్బందే కదా. దయచేసి మేము కోరుకునేది ఏంటంటే, కొంచెం నిరుద్యోగులు అందరినీ దృష్టిలో పెట్టుకొని మీ పరిపాలన ఉండాలని. మీరు మంచిగా పరిపాలన చేస్తే మళ్ళీ మళ్ళీ ప్రజలు గెలిపిస్తారు. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్లే ఎవరిని దృష్టిలో పెట్టుకోకుండా మీ ఇష్టం వచ్చిందే చేస్తే మాత్రం ప్రజలు తప్పకుండా చూస్తున్నారు, తగిన బుద్ధిహీనంగా చెప్తారు. దయచేసి అర్థం చేసుకోండి. జై తెలంగాణ, జై హింద్, జై భారత్.